కాబట్టి సబ్జెక్ట్ అనేది పెద్దలున్నారు మీ అందరికి కూడా. మేము గతంలో ఒకసారి చెప్పినాము, కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన పనులైనా పథకాలైనా డెవలప్మెంట్ అయినా అవన్నీ మీకు పేపర్లలో కనబడతాయి, టీవీలలో కనబడతాయి తప్ప ప్రాక్టికల్ గా కనబడాయి. మీరందరూ ఎందుకంటే చిన్నప్పుడు అది సామెత వేరే వాళ్ళు అర్థం చేసుకో తప్పుగా అర్థం చేసుకోవద్దు కానీ ఓ మూడు సామెత ఉన్నది చిన్నగుడిలో పిల్లల గారు రోజు తురుముచ్చుకున్నారు అది అట్లా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి అది సార్ అన్నట్టు ప్రతాప్ రెడ్డి అన్నట్టు ఆ పందుల గురించి అలా మనమరికి చెత్త డెవలప్మెంట్ అయితే తెలుస్తుంది కదా, ఆ గొర్రెల గురించి ఇంకో మనమరికి చెత్త డెవలప్మెంట్ అయితే తెలుస్తుంది కదా. కాబట్టి మీరందరూ ఒకటి మిత్రులారా, ప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, ప్రజల అవసరాలను తీర్చే రకంగా పనిచేయాలి. కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు భిన్నంగా పనిచేస్తున్నది. మేము రజాకారుల ఉద్యమం చూసినాము, చూడలేదు రజాకారుల ఉద్యమం ఇట్లా జరిగిందా విన్నాము. ఆ రజాకారుల ఉద్యమం మీద దేశంలో కొందరు ఇక్కడికి బతికే ఉన్నారు కాబట్టి ఆ రజాకారుల ఉద్యమాన్ని తలదన్నే రకంగా వేపులగట్టు వాళ్ళు ఉద్యమం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్, దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు కట్టాలని చూస్తున్నారో ఆ ప్రాజెక్టులు కడుతున్న వాళ్ళందరికీ కూడా ఆదర్శం మీరే. మొత్తం ఇవాళ ఆయన చెరువులు తెలియదు అల్లుడుకు, అల్లుడు చెరువులు కట్టిండు, చెరువు కట్టలు వర్షాలు అనేటి పైకి వెళ్ళి వస్తే చెరువులు నిండుతాయి కానీ కట్ట వస్తే చెరువులు నిండాయి. వాళ్ళ మామగారు ఏమన్నారంటే చెరువులు కట్టేటప్పుడు నిన్న మాకు ఇంజనీర్ వచ్చిండు యూనివర్సిటీలో, మేము 46,000 చెరువులు ఉన్నాయి దాంట్లో 30,000 చెరువులు పూర్తి చేసినాము, ఆ చెరువులలో 30 కోట్ల చేపలు వేసినాము, ప్రజలంతా సుభిక్షగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే చెరువులు ఎక్కడున్నాయి, చేపలు ఎక్కడున్నాయి? ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే ఆ చెరువులలో ఒకసారి మేము తవ్విన చెరువులలో మేము కట్టిన కట్టల చెరువులలో చెరువు నిండితే 3 పంటలకు 3 సంవత్సరాలు పనికొస్తుంది అని అన్నారు. ఇప్పుడు మీ చుట్టుముట్టు చాలా కట్టలు వేసి ఉండొచ్చు, ఉన్నాయా నీళ్ళు ఎక్కడన్నా చెరువులలో? మరి ఎందుకు ఊడవాడి కారిపోయినాయి మన చెరువులో నీళ్ళు ఎక్కువైనాయి? మీ కావు వాళ్ళు కట్టిన చెరువులు, మీ చెరువులలో ఉంటాయమ్మా, వాళ్ళు కట్టలు పోసింది కదా అక్కడక్కడ పోసిన తెల్లారే కొట్టపోయినాయి కదా, దాంట్లో నీళ్లు ఉన్నాయా ఎక్కడన్నా? మరి ఎక్కడ పోయినాయి అవి? ఆయన ఒకసారి చెరువు నిండితే 3 పంటలకు వస్తుంది, 3 సంవత్సరాలు వస్తుంది అన్నది కదా, ఎక్కడ పోయినాయా నీళ్లు? కాబట్టి మిత్రులందరికీ 300 రోజులు ముఖ్యంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మీ అందరికి కూడా మా దేశ తరఫున, ముఖ్యంగా మీ అందరికి కోదండరామ్ సార్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సారు నిరంతరం పోరాటాలు చేస్తుంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మొన్న మేమేమనుకున్నాం, తెలంగాణ ఉద్యోగం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి అనుకున్నాము, మా నీళ్లు మాకే కావాలనుకున్నాము, మాకు ఇక్కడ డబ్బు మా దగ్గర ఖర్చు పెట్టాలనుకున్నాము. సారు చేసిన తప్పేం లేదు, ఉద్యోగాలు ఒక్కటి కూడా రాలేదు, 3 సంవత్సరాలు అయినాయి, పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు, రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నారు, యూనివర్సిటీలో ఉండలేకపోతున్నారు, ఊర్లలోకి వెళ్ళలేకపోతున్నారు, ఊరికి పోయి పెళ్లి చేద్దామంటే వాడు పిల్లలు కూడా ఇస్తలేడు మొత్తము, వాడు ఇక్కడ పోవాలా సిటీలు ఉండాలా ఊరికి పోవాలా ఎక్కడ పోవాలా తెలియని పరిస్థితి ఉన్నది. పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్యమాలు చేసి గత 22 రోజులు మేము ఉద్యమం మొదలు పెడితే మేము ఖాళీ ధర్నా చేసేసి ప్రభుత్వానికి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇంత మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, నిరుద్యోగాలు బాధపడుతున్నారని చెప్పేసి మేము ఆలోచన చేసుకుంటా సాధిస్తుంటే అమ్మలారు మీరు అంతా గుర్తించాలి, అర్ధరాత్రి 300 మంది వచ్చేసి సారును పట్టుకపోవడానికి 300 మంది పారలు గడ్డపారలు తుపాకులు పోలీసులు ఒక రవిడీని ఓ ఖైదీని ఓ గుండా తీసుకుపోయిన లెవెల్ల భక్తులు అన్నమాట దాడి చేపించింది. అంటే కోదండరాముడు అరెస్ట్ చేయడానికి ఒక 300 మంది పోలీసులు అవసరమా? మేము నిన్న ఇందిరా పార్కాడికి దండ చేయడానికి పోతే అక్కడ పట్టుకుంటారు, మాట్లాడనిస్తలేరు, ముచ్చట పెట్టనిస్తలేరు, నలుగురిని కలవనిస్తలేరు, ఒక కులాన్ని ఒకరిని కలవనిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు ఏ పేరు కలవకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరిని కలవకుండా చేస్తారు, ఎవరిని కలవకుండా చేస్తారు. గొర్రెలకు ఒక పని, ఇత చెట్లు ఎక్కేటోరికి ఒకసారి, చాట చెట్లు ఎక్కేటోరికోటి, బర్లోనికోటి, గొర్రెలోనికోటి, చేపలు ఒకడు పందులో కనుకోని, కులాంకో రాష్ట్రాలు, కులాంకో బడి, కులాంకో దేవుడు ఇట్లా పెట్టేసి ఎవరికి ఎవరిని కలవకుండా చేస్తారు మొత్తం.
చేసి వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకోకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వము నిరంతరంగా 50 సంవత్సరాలలో చేయని దోపిడీ వీళ్ళు నలుగురి 30 నెలల్లో చేసారు మొత్తం. మీకు తెలంగాణ ఏర్పడ వరకు, తెలంగాణ ఏర్పడ నాటికి రాష్ట్రం 61,000 కోట్లు అప్పుడే మనకు. ఈ 33 నెలల్లో 84,000 అంటే దాదాపు 143,000 కోట్లు అప్పు చెప్పారు. ఏ ప్రాజెక్టు కట్టకుండా, ఏ కాలువ కట్టకుండా, ఏ కప్పిలు కట్టకుండా, ఏది కట్టకుండా ఇన్ని 84,000 కోట్లు అప్పు చేశారు. ఇంకా ఈ 2 నెలల్లో 80,000 కోట్లు అప్పు ఉంటుందో మీ అందరికీ మీ దీన్ని బట్టి అర్థమవుతుంది. చిన్న సామెత చెప్పి ముగిస్తా. ఒక రాజు ఏం చేసిందంటే, ఇళ్ళనే నా జనాలందరూ బాగా పేదోళ్ళు ఉన్నారు, పాపం పాత బట్టలు వేసుకొని ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేవు ఇళ్లకు. నేను రాజునై ఉండి ఏం చేస్తా అమ్మా, మీ అందరి తండ్రులారా, మీ అందరి ప్రజలందరికి చెప్పిండట ఏ పాత బట్టలు ఇచ్చేది, అందరి కొత్త బట్టలు ఇస్తా చెప్పిండట. రాజు పాపం కొత్త బట్టలు ఇస్తుండొచ్చు అని అన్ని పాత బట్టలు ఇచ్చేసిన్నారట. ఏ భయ బట్టలు అది అంటే తీసుకొచ్చేసి నాకు అందరికి కట్టుకున్నారా మీరు బట్టలు అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఉన్న బట్టలు ఇచ్చేసి కొత్త బట్టలు కట్టుకున్నావు అంటే నువ్వు ఇయ్యకనే పోతుంది, కట్టుకోకనే పోతుంది. ఏంది అంటే పక్క పొట్టి ఒకరు వైద్యులు చూసినట, ఏంది గిట్లలు ఇలా ఉంటారు బట్టలు లేకుంటారు అంటే మాకు లేవా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు అర్థమైందట. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళని ఒక మత్తులో ముంచుతున్నాడు మొత్తం. నీకు ఇది చేసిన అది ఇచ్చేసిన ఆయనే చెప్పిండు ఒకసారి, నేను ఇచ్చినట్టు చేస్తా మీరు ఏడ్చినట్టు చేయదు అని, నేను ఇచ్చినట్టు చేస్తా మీరు ముడిచినట్టు చేయదు, తీసుకున్నట్టు చేయదు. 3 ఎకరాలు ఇచ్చినట్టు మీరు తీసుకున్నట్టు, డబల్ బెడ్రూమ్ కట్టుకున్నట్టు మీరు ఆ ఇంట్లో వండుకున్నట్టు, ఆ గొర్రెలు ఇచ్చినట్టు వాటిని మీరు దారుతున్నట్టు, బర్రెలు ఇచ్చినట్టు రాత్రి కళలో మేము బర్రెపాలు వెళ్ళుకుంటున్నాం వేస్తున్నట్టు అంత కళలు కానీ. ఇక దేశంలో ప్రపంచంలో చాలా లేని సంస్థలతో సర్వే చేపించేసి అన్నిట్లలో మేమే ఫస్ట్ ఉన్నామని గొప్పగా పత్రికలలో రాపిస్తారు. ఎట్లా ఫస్ట్ ఉంటారంటే మోసం చేయడం వల్ల, దోపిడీ చేయడం వల్ల, అబద్ధాలు ఆడడం వల్ల, లేని ఉన్నట్టు చెప్పడం వల్ల, ఉన్నాయి లేనట్టు చెప్పడం వల్ల. దీంట్లో వాళ్ళు ఫస్ట్ వచ్చారు కానీ పని చేయడం ఉంటే ఎక్కడ కూడా ఫస్ట్ రాలే, రాకూడదు కూడా. అందుకే 3 సామెతలు ఉండే కాబట్టి చెడు బతికిలో చెప్పలు చూడాలి, బతి చెడ్డని బట్టలు చూడాలి. వాళ్ళ పరిస్థితి ఎట్లుండదో మీకు తెలిసేది వరకు. కాబట్టి వాళ్ళు ఎట్లుకుంటారు ఒకటి మీకు ఒకటి తెలుసుకోలేదు కానీ వాళ్ళు ఇక్కడ ఎవరన్నా తీసుకుంటొస్తారు కానీ మాకు కొంచెం స్టువర్ట్పురం దొంగలు విన్నారా మీరు? ఎప్పుడన్నా విన్నారా స్టువర్ట్పురం అని? వినలేదా మీరు? స్టువర్ట్పురం దొంగలు అంటే వాళ్ళకు పెద్ద స్టువర్ట్పురం అని ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అక్కడ మొత్తం ఇక్కడ పశువుల అంగడి నడిచినాక అక్కడ గాడిదల అంగడి నడుస్తుంది. గాడిదలు కోసేస్తారు అంగట్లా, ఆ రక్తం అంతా తీసుకుపోయి తాగుతారు, తాగి రన్నింగ్ చేస్తారు, ఉరుకుతారు. అన్ని ఎవడు కొట్టినా ఏం కాదు, ఇక గట్టిగా అవుతాడు గాడిద రక్తం గట్టిగా అవుతాడు గాడిద పాలెక్క. అయితే వాళ్ళు దొంగతనాలు చేస్తే ఏ పోలీసులు కొట్టినా ఏం కాదు, పోలీసులు కట్టెలు ఎరిగిపోతాయి, తుపాకీ ఎరిగిపోతాయి. కాబట్టి వాళ్ళకి స్టువర్ట్పురం దొంగలకి పేరు వచ్చింది. అసోసియోటిగా ఇప్పుడు మనకు దొంగలు పడ్డారు మొత్తం. వాళ్ళేమో రాత్రి దొంగతనాలు చేసుకోవాలి, లేదు పగటిలే దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళేమో తెలియకుండా దొంగతనాలు చేస్తే వీళ్ళు తెలిసే దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి మనం ఇటువంటి నేళ్ల పాలనల్లో ఇటువంటి మోస పాలన దొరలేదు. కాబట్టి మిత్రులారా, ప్రాజెక్టులు కట్టడం, ఇల్లు కట్టడం, బెడ్రూములు రావు, ఏ రూములు రావు, సింగల్ బెడ్రూమ్ కూడా కట్టడం. కాబట్టి మోసపాల నిర్మించడానికి మీరు అందరూ కూడా ఐక్యతగా ఉండి 300 రోజులు ఉద్యమం చేస్తున్నందుకు, ఈ గడ్డ మీద పుట్టి గడ్డ మీద పెరిగి ఇక్కడ నిశాలు, ఈ గుడిని ఈ బడిని మీరు నడుస్తున్నటువంటి బాటలు, మీరు పోయినటువంటి పొలాలను విడిచిపెట్టలేక మీరు 300 రోజుల నుంచి చేస్తున్న దీక్షకు మీ అందరికి సంపూర్ణ మద్దతు ఇస్తూ, దేశ తరఫున చాలా మంది మేధావులు పెద్దోళ్ళు అందరూ కూర్చున్నారు. మీరు కూర్చున్నా ఉన్నా కానీ మీ కొరకు ప్రపంచం మాకు ఆలోచన చేస్తుంది. ప్రాజెక్టు గట్టవుతుందో, అక్కడ పంట పండే భూములు ఉన్నాయి, పంట పండే చెరువులు ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులు అనేది నీళ్లు తెరిచాలి కట్టాలి, గుట్టలలో కట్టాలి, కాలువలకు అడ్డంగా కట్టాలి, ప్రాజెక్టులకు నదులకు అడ్డంగా కట్టాలి కానీ ఇట్లా పట్ట భూములను నాశనం చేసి కట్టుందని చెప్పేసి కోర్టులు కూడా మీకు అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నాయి. మాకు కోర్టు అయితే అది సుతం కాదు కదా, వాళ్ళు ఒట్టిగానే ఏమంటారంటే ఎవరో కేసేసి కట్టకుండా చూస్తుంటారు. కాబట్టి కోర్టు అయితే మీ సుతం కాదు కదా, వేపులగా చూస్తాం, న్యాయం న్యాయమే చెప్తారు కదా. కాబట్టి ఇవన్నీ అబద్ధాలతో పాలన చేస్తున్నారు. కాబట్టి మీ కల సహకారం అయితే ఎవరు కూడా ప్రాజెక్టు కట్టారు బేపికలు ఉండదు. మీరు అందరూ మీ తరఫున పోరాడే సంస్థలు పెద్దలు అందరూ కూడా చాలా మంది ఉన్నారని అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమానికి వందనాలు. థ్యాంక్ యూ.